हाय फ्रेंड्स, वेलकम टू डेस्टिनेशन आर तेलुगु टेक चैनल। ఈ రోజు నేను దుబాయ్లో వన్ ఆఫ్ ఫేమస్ తీసుకొచ్చాను. పేరు వచ్చేసి అల్నకిల్ బీచ్. ఓకే, దీన్ని ఈరోజు అల్నకిల్ బీచ్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, లెట్స్ గో. ఇది అల్నకిల్ బీచ్ ఎంట్రన్స్. మీకు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఈ ఫౌంటైన్ అండ్ అల్నకిల్ బీచ్ దీనికి ఈ లోగో ఈ మొత్తం ఉంటుంది. అదే మీరు వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచ్లర్స్ అక్కడే పార్కింగ్ అయినా సరే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఈ ఏరియా మొత్తం ఫ్యామిలీస్ ఏరియా అన్నమాట. ఎక్కువ సౌదీస్ అండ్ ఎక్స్పెక్ట్ ఎవరైనా సరే మొత్తం ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఉంటారు. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా పార్కింగ్ ఏరియా ఉన్నాయి. వెహికల్ మనం పార్క్ చేసుకున్న సైడ్ చూసుకుంటే ఇక్కడ గార్డెన్ ఏరియా అనేది చాలా పెద్ద ఏరియా ఉంది. ఇక్కడ మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అలాగే ప్రతి ఒక్కటి సైన్ బోర్డులో మెన్షన్ చేసి ఉంటారు. స్విమ్మింగ్ అలో ఉందా లేదా అని స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇలా షవర్స్ అరేంజ్ చేస్తున్నారు చాలా ఏరియాలో. మీరు ఫ్రెష్ అవ్వాలనుకుంటే చేయొచ్చు. ప్రేయర్ టైం అయింది, అందరు ఇక్కడే గార్డెన్లోనే ప్రేయర్ కూడా చేసుకుంటున్నారు. ఇది హాలిడేస్ ఈవినింగ్ కాబట్టి ఫుల్గా ఉన్నారు అందరూ. వీళ్ళు చూడండి, హుక్కాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది స్మోక్ చేస్తున్నారు అన్నమాట హుక్కా అనే మిషన్తో. ఫుల్గా ఫుడ్ ప్లస్ సాంగ్స్ మొత్తం పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అయితే. ఈ బుడ్డోడైతే ఇప్పటిదాకా సాంగ్స్కి ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డ్యాన్స్ చేయమని అడిగితే ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయిందని చెప్పారు. హుక్కా మిషన్ అని చెప్పాను కదా, ఇదే హుక్కా మిషన్ అంటే. దీంతో స్మోక్ చేస్తారు. అది కోల్ ప్లస్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకొని ప్రశాంతంగా స్మోక్ చేస్తారు. వీళ్ళని అడిగాను ఏం చేస్తున్నారని. వీళ్ళు మటన్తో బార్బిక్యూ చేసుకుంటున్నారు. డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేసి వెళ్ళిపోతామని చెప్పారు. సరదాగా ఉంది, ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పారు. లైట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అవన్నీ అక్కడ ఉన్నాయి. ప్రశాంతంగా అందరూ కూర్చొని మీటింగ్ సెల్ఫీలు మొత్తం మీరు చూస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిఫ్లెక్సాలజీ పాత్వే అని అరేంజ్ చేశారు వీళ్ళు. ఇదేంటంటే మెయిన్గా ఒక టైప్ ఆఫ్ థెరపీ అన్నమాట. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఇలా జరిగితే చాలా వరకు మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఎలా యూస్ చేయాలని, దాని గురించి బెనిఫిట్స్ ఏంటి అని వార్నింగ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. బెనిఫిట్స్ గురించి చెప్పే ముందు మెయిన్ మనం దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. వీటి మీద షూ లేకుండా ఖాళీ కాళ్ళతో అయినా సరే లేకుండా సాక్స్తో అయినా మీరు నడవచ్చు. ఇది గులకరాలు అరేంజ్ చేశారు. వీటిని జోన్ 1, జోన్ 2 అండ్ జోన్ 3 అంటారు. ఇది జోన్ 1లో ఈ గులకరాలు ఏంటంటే కొంచెం షార్ప్గా ఉన్నాయి, కాలు పెట్టుకునేమంటే కొంచెం గుచ్చుకునే విధంగా ఉన్నాయి. ఇది సెకండ్ జోన్లో గులకరాలు రౌండ్గా ఉన్నాయి, మీకు స్మూత్గా ఉంటుంది. నడుస్తున్నప్పుడు మీకు ఆ ఫీల్ అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది. మీరు స్టెప్ వేసేటప్పుడు చాలా స్టెప్ అనేది చాలా స్లోగా నడిస్తే చాలా బెనిఫిట్ అన్నమాట. ఇది జోన్ 3. ఈ స్టోన్ సైజు పెద్దగా పెట్టారు ఈ గులకరాళ్ళు. ఇది పడిపోకుండా ఉండడానికి హ్యాండ్ రైల్ అనేది సేఫ్టీ కోసం పెట్టారు. అది మీరు నడిచేటప్పుడు మీ ఫూట్ అనేది ప్రతి ఒక్క పాయింట్ మీద తగిలే విధంగా నడిస్తే చాలా మంచిది అన్నమాట. అలాగే సేమ్ అక్కడ జోన్ 2లో ఇక్కడ సేమ్ గులకరాలు, అలాగే జోన్ 1లో ఏమున్నాయో అది కూడా ఇక్కడ పెట్టారు. ఆపోజిట్లో సేమ్ గులకరాలు అనేది అరేంజ్ చేశారు. ఇవన్నీ చాలా షార్ప్గా ఉన్నాయి ఫస్ట్ జోన్ అండ్ లాస్ట్ జోన్లో. కంప్లీట్ చేసేసరికి దూల తేరిపోయింది కాల్. ఫస్ట్ టైం నడిచేటప్పుడు చాలా ఇబ్బందిగానే అనిపించింది. ఇది ఫస్ట్ జోన్లో కొంచెం అవి షార్ప్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపించింది. మనకి తెలంగాణ అతను ఒకరు పరిచయం అయ్యారు. వీళ్ళని అడిగాను మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఉందని. ఫస్ట్ ఇప్పుడు ఏం రౌండ్ నడిచారు? రౌండ్
మనకి ఒక బంగ్లాదేశ్ అతను పరిచయం అయ్యారు. చూశాను అతను రౌండ్స్ మీద రౌండ్ నడుస్తూనే ఉన్నాడు. అడిగాను ఏ ఎలా ఉంది ఏంటని. అతను చెప్పాడు తనకి హెడ్ఏక్ ఉన్నది, హెడ్ఏక్ మొత్తం తగ్గిపోయిందని. మనం ఇలా నడవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హెడ్ఏక్ లైట్గా హెడ్ఏక్ ఉన్నా సరే, స్ట్రెస్ ఉన్నా సరే, డిప్రెషన్ ఉన్నా సరే, స్లీపింగ్ డిసార్డర్ ఉన్నా సరే ఇలాంటి అనేది తగ్గిపోద్ది అని చెప్తున్నారు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుద్ది. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి.